అధికారం లేకపోతే ఆయన వాళ్ళు కూడా అంటీ ముట్టలినట్లు వ్యవహరిస్తారనే మాట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు సరిగ్గా సరిపోతుంది. 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు పుట్టినరోజు వేడుకలో విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగిన తీరు పార్టీ బలహీనతలకు అద్దం పట్టింది. అధికారంలో ఉన్న సమయంలో తమ పార్టీ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పోటీ పడిన టీడీపీ శ్రేణుల్లో ఇప్పుడు ఆ ఉత్సాహం మచ్చుకైనా కనిపించలేదు. చంద్రబాబు పుట్టినరోజు అభినందనల పేరుతో అంతా ఫోటోలకు ఫోజులిచ్చారే తప్ప పట్టుమని 5 కూడా రక్తదాన శిబిరంలో పాల్గొనలేదు. చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి స్పందన పూర్తిగా కరువైంది. నేతలు పల్నా శ్రీనివాస్, యువ నాయకుడు భరత్ హాజరై కేక్ కట్ చేసిన సమయంలో ఫోటోల కోసం ఎగబడిన కార్యకర్తలెవ్వరూ రక్తదానం చేసేందుకు ముందుకు రాలేదు. ఈ జన్మదినోత్సవ కార్యక్రమానికి నగరంలో ముఖ్య నేతలు ఎవరూ హాజరు కాలేదు. వచ్చిన కార్యకర్తల సంఖ్య కూడా అంతంత మాత్రంగానే ఉంది.